తరతరాలుగా వస్తున్న కోరిక మనకే కాదు అటు విద్యుత్ శాఖలో గానిండి ఇతర డిపార్ట్మెంట్ లో కూడా ఈ కోరిక ఉంది జగనన్న వ్యక్తి పాదయాత్ర చేసినప్పుడు నేను రెగ్యులరైజ్ చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు మడమ తిప్పాడు ఇది అందరితో నేను చర్చించాల్సిన అవసరం ఉంది ఇది కేవలం నైబ్రామికి సంబంధించిన విషయమే కాదు ఎందుకంటే అటు విద్యుత్ శాఖ గాని మన వైద్యంలో ఉన్నారు విద్యాలో ఉన్నారు వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది నేను పార్టీలో కూడా చర్చించిన తర్వాతనే నేను స్పందిస్తాను ఎందుకంటే ఆయనలాగా ఉత్తిని హామీ ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పరదాలు కట్టుకుని తిరగాలని నా కోరిక లేదు తెలుగు సబ్జెక్ట్ మీద నేను హామీ లేదు కనుక్కుని నేను మారుతా నంబర్ రెండోది మీరు అడిగారు నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అడిగిన మేరకు 10% ఆదాయం నుంచి ఒక నిధిని ఏర్పాటు చేసి మీకోసమే ఖర్చు పెట్టి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది చావొద్దని తన్నే దున్నపోతుని గెలిపించుకుంటే ఇదే సమస్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా తీసుకొచ్చారు ప్రమాదంలో చనిపోతే ముందల 2 లక్షలు ఇచ్చారు తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అది 5 లక్షల రూపాయలు ఇచ్చేసాం సహజ మరణం 2 లక్షల రూపాయలు అందజేశారు పాపం మా బీమా మిత్రులు కూడా బాగా కష్టపడ్డారు ఆనాడు ఎవరన్నా చనిపోతే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా వచ్చి మట్టి ఖర్చులకు 5000 రూపాయలు ఇచ్చారు 15 రోజుల్లో బ్యాలెన్స్ డబ్బులు కూడా మీకు వచ్చి అందజేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు తీసి రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టారు దానికి వైఎస్ఆర్ బీమా జనరల్ గా ఉన్న తండ్రి పేరు పెడితే సంక్షేమ కార్యక్రమం ఆ ప్రోగ్రామ్ ని మెరుగుపరుస్తారు ఈయన తండ్రికే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేశాడు వైఎస్ఆర్ బీమా అనేది ఈరోజు అమలు అవట్లా ఒక్క చిక్కు రాట్లా నిన్న పాదయాత్ర చేస్తుంటే అన్న నియోజకవర్గం ఈస్ట్ బీమా మిత్రులు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు అన్న మమ్మల్ని రోడ్డు మీద మడేసింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాము లేదు మీకు మీరు ఉన్నారంటారు కానీ వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టారని ఇబ్బంది ఉందన్న అని చెప్పారు ఆనాడు బాబు గారు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలది 10 లక్షలు చేస్తామని 2019లో చెప్పడం జరిగింది రాజ్యం మెసేజ్ పెట్టారు అన్న బాబు గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండేది ఇన్వర్టర్ అవసరం పడట్లేదు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రోజుకి 4 గంటలు కరెంట్ తీస్తున్నాడు మళ్ళీ ఇన్వర్టర్ బిజినెస్ ఫుల్ గా ఉందని చెప్పాడు ఆయన ఇన్వర్టర్ బిజినెస్ నడిపించాడంట మెసేజ్ పెట్టాడు అలా ఉంది రోజు పరిస్థితి దాంట్లో భాగంగా మంచి కరెంట్ కూడా తీసుకున్నాం మీరు అన్నట్టు బీమా పథకం అనేది తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినట్టు మనం అమలు చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం రెండోది నీరా కెఫే అది ఇంకా మోడీ సెప్పేనట్టు కనపడదు ఇతర రాష్ట్రాల్లో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి తప్పనిసరిగా స్టడీ చేద్దాం మెరుగైన మోడల్ తీసుకొచ్చి ప్రాపర్ జోనింగ్ చేసి అందజేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా రాయలసీమలో నేను పాదయాత్ర చేసినప్పుడు మనల్ని చాలా మంది కలుసుకోవడం జరిగింది వాళ్ళ సమస్యలు కూడా నేరు తెలుసుకున్నాను గతంలో ఆదరణ పథకం ద్వారా పన్నుమొట్లు టీడీఎస్ అన్ని అందజేశారు ఇప్పుడేమీ లేదు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సో తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చినట్టు మళ్ళీ మన కార్పొరేషన్ మనం బలోపేతం చేద్దాం నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. Thank you.